తెలియవార్తలకు స్వాగతం. గ్రంథాలయాలు విజ్ఞాన గ్రంథని దేశంలో మహానుభావులందరూ ఆనాడు గ్రంథాలయాన్ని అధ్యయనం చేయడం ద్వారానే అంతటి వారయ్యారని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వైఎస్ఆర్టీఎఫ్ అధ్యక్షుడు కాకర శ్యామసుందర్ అన్నారు. సోమవారం గర్భవరంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవ ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో విద్యార్థులు పాటలు డాన్సులు తాళరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు శ్యామసుందర్ పాఠశాల హెచ్ఎం పీజే వెంకటేశ్వర చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వారోత్సవాల ప్రోత్సాహకులు అడ్వకేట్ గుట్ల వెంకటకృష్ణారావు, పశు వైద్యులు బి నాగజ్యోతి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ పి దుర్గా మహేష్, వైఎస్ఆర్సిపి నాయకులు ఐవి నరసింహరాజు, గ్రంథపాలకుడు పి రంగారావు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గడపవరం మండలం సిహెచ్ అగ్రహారంలో మండల ప్రాథమికోన్నత పాఠశాల కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ ఎంపీ రమేష్ మాట్లాడుతూ, శరీరంపై అనుమానిత స్పర్శ లేని రాగి రంగు, నునుపుగా వెంటుక లేని మచ్చలు, బొడిపెలు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉంటే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులచే పరీక్ష నిర్వహించుకుని కుష్టివ్యాధి నివారణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఓ వెంకటేశ్వర్లు, లెప్రసీ నోడల్ పర్సన్ నామల రామరాజు, హెచ్ఎం రవికుమార్, ఉపాధ్యాయులు చింతలపాటి దుర్గా భవాని, రమేష్ సుహాస్ని, ఎమ్మెల్యేహెచ్పి మాధురి, ఏఎన్ఎం ఏసమ్మ, ఆశా కార్యకర్త దుర్గా భవాని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం భీమవరం మెంటేవారితో సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో చింతకాయల బాబురావు అధ్యక్షుడు నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో సమస్యలను చర్చించింది. సమావేశంలో బలరాం మాట్లాడుతూ, జిల్లా అధికార యంత్రాంగం రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు, కౌలు రైతులకు సంచులు, బరకాలు, కొనుగోలు కూడా ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలని అన్నారు. ఖచ్చితంగా రైతులకు ఎటువంటి కోతలు లేకుండా మద్దతు ధరించి కొనుగోలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, కేతా గోపాలన్, కౌరు పెద్దిరాజు, కె నాగేశ్వరరావు, పివి ప్రతాప్, బి వాసుదేవరావులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటేరియట్ సమావేశం భీమవరం సుందరయ్య భవనంలో జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని ఈ సమావేశంలో చర్చించాము. ప్రధానంగా సార్వ కోతలు పూర్తవుతున్నాయి, దిగుబడులు వచ్చే టైము. ఒకవైపునేమో వాతావరణం రైతుల్ని భయపెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. జిల్లా అధికార యంత్రాంగం రైతులకి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యల్ని తీసుకోవాలని సిపిఎం పార్టీ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకి, కౌలు రైతులకి సంచులు, బరకాలు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలి. కొనుగోళ్లు కూడా ఇబ్బంది లేకుండా కొనుగోళ్ళని పూర్తి చేయాలి. ధర కూడా ఖచ్చితంగా తేమ శాతం పేరుతో, ఇతర వంకల పేరుతో ధర తగ్గించి రైతుల్ని నష్టపెట్టేటట్టు కాకుండా ఖచ్చితంగా రైతులకి మద్దతు ధర అందేటట్టుగా చూడాలని జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు ఏమాత్రం కూడా ఈ సీజన్లో ఇబ్బంది పడకుండా చూడాలని కోరుతున్నాం. ఒక అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నట్టేట ముంచేశారని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు విమర్శించారు. పాలకోటేరు మండలం కోరుకొల్లులో సోమవారం జరిగిన బాబుతో నేను ఇంటింటికి మన రామబాబు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పథకాలు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అనేక పరిశ్రమలు, ఐటీ సమస్యలు నెలకొల్పి లక్షల మంది ఉపాధి కల్పించాలని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా అదే తరహాలో పరిశ్రమ స్థాపనకు పునాది వేయగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని భూస్థాపితం చేసిందని అన్నారు. ఫలితంగా ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తున్న ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఓటుతో గురపాఠం చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు దిందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, మాజీ సర్పంచ్ గాదిరాజ్ అన్నపూర్ణ శ్రీనివాస్, సాంబ్రాణి శంకరుడు, పేర్చల్ల శేషు, కలిదిండి రామకృష్ణంరాజు, దానయ్య తదితరులు పాల్గొన్నారు. అరే
సైకిల్ కేయాలమ్మా మన ఈ ఉండిని యజర్గంలో మన పాలకొడి నిర్మణంలో కోరుకొల్ల గ్రామంలో ఇంటింటికి మన రాంబాబు ఇంటింటికి మన తెలుగుదేశం అదే విధంగా బాబుతో నేను అదే విధంగా భవిష్యత్తు గ్యారెంటీ ముందరగా మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు త్రాగునీటి సమస్య కొన్ని గ్రామాలు ఎక్కువగా చెబుతూ ఉన్నారు ఆ త్రాగునీటి కోసం ప్రతి గ్రామానికి మనం 2018లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ప్రతి గ్రామానికి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఖర్చు పెట్టగా 50% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే 50% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది అటువంటి ఫండ్స్ 50% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోకపోవడం ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా అనారోగ్య పరిస్థితి ఏర్పడటం జరుగుతుంది ఆ రోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 25కి 25 ఎంపీలు ఇవ్వండి ఇస్తే కేంద్రం మెడ వంచి ప్రత్యేక వాదా తీసుకొస్తా అన్నారు ఈ రోజు రాజ్యసభ సభ్యులతో 30 మంది ఉన్నారు ఈ రోజు కేంద్రం దగ్గర మెడ ఉంచడం వాళ్ళ మెడ ఉంచడం వల్ల పోయి ఈయన మెడ ఉంచేటువంటి పరిస్థితి కనబడుతుంది దాల్వా వస్తుంది సార్వాకే నీళ్ళు అందించలేకపోతున్నారు కోరుకల్లు ప్రాంతంలో మీరు చూస్తున్నాం మైపాస్ కిన్నెరపురం కానీ కోరుకల్లు కానీ మోగుళ్ళు కానీ గ్రామాల్లో సరైన పారదర్శకత లేక సరైన ఆలోచన లేక మైన్కో మనకు పైన ఒక మినిస్టర్ గారు ఉన్నారు ఈ కాలం మీద మీకు వచ్చేటువంటి కాలం మీద ఆ మినిస్టర్ గారు మాట్లాడితే అడ్డగట్టి ఏం చేస్తూ ఉంటాడు కింద వాళ్ళు మనుషులు కాదా వారికి నీరు అవసరం లేదా వాళ్ళకి త్రాగునీరు అవసరం అదేవిధంగా అందరికీ కూడా వ్యవసాయానికి నీళ్ళు అవసరం అవన్నీ గమనించాలా ఉండి మండలం మహాదేవపట్నంలో నిత్య సహాయ మాత వాచుకొచ్చే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఉండి మండల మహాదేవపట్నం విచారణ గురువు ఫాస్టర్ ధనకుమార్ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి నిత్య సహాయ మాత వాచుకొచ్చే వేడుకలు సోమవారం జరిగిన పూజలు ప్రత్యేక ప్రార్థనలు చెబ్రోలు పీఠం డైరెక్టర్ కార్మంచి జాన్ ముఖ్య అతిథిగా పాల్గొని విశ్వాసం ఉద్దేశించి ఉపన్యసించారు నిత్య సహాయ మాత పూజించడంలో విశ్వాసం రోజురోజుకి పెరగాలని అన్నారు దేవుని పట్ల భక్తి భావం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో మంచి వెలుగు కనిపిస్తుందని వివరించారు ఆ పరిస్థితి మాదేవపట్నం గ్రామంలో కనిపిస్తుండడం ఆనందంగా ఉందని అన్నారు సంఘసేవ చేస్తున్న ధనకుమార్ను మరింత ముందుకు నడిచేలాగా సంఘం సహకరించాలని కోరారు విచారణ గురువు ధనకుమార్ మాట్లాడుతూ సంఘ ఐక్యతకు సహకరిస్తున్న ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు పండుగ ప్రాధాన్యతను ఫాస్టర్ ప్రకాష్ ఫ్రాన్సిస్ రాజశేఖర్ తెలిపారు కార్యక్రమంలో ఏలూరు పీఠం భీమవరం చెబ్రోలు మహాదేవపట్నం సంఘాలకు చెందిన ఆర్సీఎం సంఘ పెద్దలు సండే స్కూల్ విద్యార్థులు స్త్రీల సమాజం యువజన కమిటీ ఆధ్వర్యంలో జయప్రదం చేశారు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము ఈ దినము ఆ మాతను నిత్య సహాయ మాతగా మేము స్తుతించి సన్నుతించి మహిమపరుచుచున్నాము ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను సర్వోన్నతుడా సర్వాంతర్యామి ఆదియు అంతమునయున్న దేవా నీకే స్తోత్రమయ్యా పతనమైన మానవును పునరుద్ధరించ నీ దివ్య కుమారుని నరరూపధారుడిగా ఈ లోకానికి పంప మీరు ఎన్నుకున్న ఏకైక వ్యక్తి మరియా ఆ తల్లిని నిత్య సహాయ మాతగా కొనియాడుకుంటున్నా ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలతోనే పొత్తనే ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మునూరు ప్రసాదరావు తెలిపారు ముఖ్యమంత్రిగా జగనే మళ్ళీ ఎందుకు కావాలనే దానిపై గడప గడపకు వివరిస్తున్నట్లు తెలిపారు కుల మతాలతో నిమిత్తం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎంను ఆదరించాలని అన్నారు మొగల్దూరు సత్రపాలెం సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ముందు ప్రసాదరాజు పాల్గొన్నారు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు పెరవల్లో శ్రీనిలయం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలుపై అవగాహన సదస్సు కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు ప్రతి రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గత సంవత్సరం కంటే మద్దతు ధర ట్రాన్స్పోర్ట్ ధర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను ఉద్దేశించి పెంచారని తెలిపారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే తమకు తెలియజేయాలని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు దేశానికి వెన్నెముకే రైతు అనే వారికి ఎన్నడూ తోడు నీడలా ఉంటామని తెలిపారు గోదావరి బాలోత్సవం 2వ పిల్లల పండుగకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాదిలత పేర్కొన్నారు సోమవారం కలెక్టర్ కార్యాలయ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ గోదావరి బాలోత్సవ నిర్వాహకులు ఇతర అధికారులతో కలిసి గోడ ప్రతిని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాదిలత మాట్లాడుతూ
జనవరి 27-28 తేదీల్లో తలపెట్టిన బాలోత్సవం రెండో పిల్లల పండుగ విజయవంతం కావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గోదావరి బాలోత్సవం మొదటి పిల్లల పండుగను 2023 ఫిబ్రవరిలో జయప్రదంగా జరిగిందని, రెండవ పిల్లల పండుగను 2024 జనవరి 27-28 తేదీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి పిల్లల పండుగలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారని, రెండో పిల్లల పండుగను కూడా అదే విధంగా జయప్రదం చేయాలని కోరారు. ప్రజల నుండి వచ్చే అర్జీలను సత్వర పరిష్కారం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వాటి వివరాలను మార్గదర్శకాల మేరకు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుండి కలెక్టర్ ఎస్పీపీ జగదీష్, జేసీ తేజ్ భరత్లు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవలత మాట్లాడుతూ, సోమవారం పరిపాలనా పరమైన పోలీస్ శాఖకు చెందిన 192 అర్జీలు వచ్చాయని అన్నారు. ప్రతిరోజు జేకేసీ పోర్టల్ను సందర్శించి శాఖల వారీగా ఉన్న అర్జీలను 24 గంటలు ఓపెన్ చేసి ఇచ్చిన కాలపరిమితిలోగా పరిష్కారం చూపాలని అన్నారు. జిల్లాలో రెవెన్యూ పంచాయతీ శాఖలకు చెందిన 6 అర్జీలు ఎస్ఎస్ఎల్ఏ కాలపరిమితిలోగా పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. పరిపాలనకు సంబంధించిన 152 అర్జీలలో రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అంశాలపై అర్జీలు వచ్చాయని తెలిపారు. సోమవారం నిర్వహించిన స్పందనలో 24 అర్జీలు స్వీకరించడం జరిగిందని మున్సిపల్ అదనపు కమిషనర్ పిఎం సచివేని పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలను మున్సిపల్ కమిషనర్ తరఫున అదనపు కమిషనర్ పిఎం సచివేని స్వీకరించారు. ఈ సందర్భంగా సచివేని మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చే అర్జీల విషయంలో సత్వర పరిష్కారం కోసం అధికారులు సిబ్బంది జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించాలని ఆదేశించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కా కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏ జాన్బాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ ఆఫీసుల వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఏలూరు మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్బాబు మాట్లాడారు. గత ఎన్నికల ముందు శాసనసభలో సంకల్పయాత్రలో 2 సభలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 40,000 మంది మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారని, వారిని పర్మినెంట్ చేస్తానని చెప్పి 4.5 ఏళ్లు గడుస్తున్నా హామీ నెరవేర్చలేదని, మాట తప్పను మడమ తిప్పనని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు హామీని నెరవేర్చకపోవడానికి ఏమనాలని ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం మండలం చల్లవాణిగూడెంలో ఆర్ఎండ్ఆర్ కాలనీలో గవర్నమెంట్ ఉచితంగా ఆర్ఎండ్ఆర్ కాలనీకి అందజేస్తున్న గోదావరి గుట్టలను ఆర్ఎండ్ఆర్ కాలనీల నుండి కేబీఆర్ ప్రాజెక్ట్ సంస్థ పట్టపగలు జేసీబీ యంత్రాలు ట్రాక్టర్తో లోడ్ చేసి చల్లవాణిగూడెంలో ఒక ఇంటి నిర్మాణానికి తరలిస్తూ ప్రజాధనాన్ని దోచేస్తున్నారు. లక్షలు ఖరీదు చేసే ఇసుకను ఉచితంగా గవర్నమెంట్ కాలనీలకు అందజేస్తుంటే, కాలనీలో ఉన్న ఇసుకను డంపులు వేరే ప్రాంతాలకు తల్లిపోవడంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈనాటి బంగారు మాట. లక్ష్యం కోసం అలుపెరుగా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.